నేను పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడితే ఆయనను వ్యక్తిగతంగా చెడతారు. నాయకులందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా, పవన్ కళ్యాణ్ మీ ఫ్యాక్షనిజానికి మీ గుండాగర్దీకి ఏం భయపడ్డా. మీరు బాంబులు వేస్తామో, వేట కొడవళ్ళు తీసుకొస్తారో, బరిసెలు తీసుకొస్తారో, ఈతలు తీసుకొస్తారో, లోపల విప్లవం అనే రగులుతున్న మంటను పెట్టుకున్న వాడిని గుండాలు బరిసెలు ఫ్యాక్షనిస్ట్లు నన్ను భయపెట్టలేరు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది ఒకటే, మీరు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోతున్నారు అని. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, యలమద్దూరు డ్రైవ్ ఉంది, డ్రైన్ ఉంది, దాని మీద వైసీపీ అభిప్రాయం అని మీరేం చేస్తారో చెప్పండి. ఆక్వా ఫుడ్ పార్క్ ఇష్యూ ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీలో మాట్లాడాలి ఇవన్నీ మీరు. తాగడానికి చుక్క నీళ్లు లేవు, అన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవన్నీ అడిగి దీని మీద అసెంబ్లీలో మాట్లాడండి అంటే ఆయన నాకు జీవితమే తిడతారు. నిజంగా పవన్ కళ్యాణ్ మీ వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడాలి అంటే చాలా మాట్లాడగలరు, చాలా. నేను ఇలాంటి మీరు వెలుపుచ్చే అభిప్రాయాలకి నేను భయపడే వ్యక్తిని కాదు. మీరు నా మీద బురద చల్లండి, దాడులు చేయండి, ఏదైనా చేయండి, నాకు గొప్ప మాధ్యమాలు లేవు, నా దగ్గర వేల కోట్లు లేవు, నా దగ్గర గుండాలు లేరు. నేను కోరుకుంటుంది ఒకటే, మా దగ్గర జన సైన్యం ఉన్నారు, జన నా దగ్గర వీర మహిళలు ఉన్నారు, కత్తులు పట్టుకునే వీర మహిళలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, మీరు నేను పబ్లిక్ పాలసీ ముఖ్యమంత్రి గారు ముందు నుంచి చాలా మర్యాదిస్తారు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా చెప్తారు, పవన్ కళ్యాణ్ ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారంట, ఆయన ఏదో చూశాను ఈ మధ్యన, అంటే మన ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తప్పుదోవ పట్టించినట్టు లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి. నేను ఈ రోజున వారికి ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళ ముగ్గురికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, లోకే వాళ్ళ అబ్బాయి, మీకు ఇవ్వాల్సిన జాబ్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, అబ్బాయి లోకేష్ గారికి. అపోజిషన్ నాయకులు, వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు పశ్చిమ గోదావరి జిల్లా మీద ఒక డిస్కషన్ పెట్టండి, నేను వస్తాను, నేను మాట్లాడతాను దాని మీద. అది కూడా మన భీమవరం పట్టణంలో ముఖ్యమంత్రి గారిని, వారి అబ్బాయి లోకేష్ ని, జగన్మోహన్ రెడ్డి గారిని, మీ ముగ్గురు రండి, నేను కూడా ఇక్కడే కూర్చుందాం, ఇదే సెంటర్లో కూర్చుందాం, ఇలాంటి వేదిక ఒకటే పెడదాం, ఇలాంటి వేదిక పెడదాం, ఇలాగ కూర్చుతాం, వాళ్ళ ముగ్గురిని ఒకవైపు ఉండమని చెప్పండి. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇలా పక్కన ఉంటాడు. నేను అడుగుతాను ప్రశ్నలు, మీరేం చేశారని మర్చిపోయిన గోకరాజు గంగరాజు కూడా రమ్మా ఇంక్లూడ్ చేద్దామని, బీజేపీ అయినా కానీ ఆయన కూడా రమ్మని చెప్పి మీకు 15 సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరి నాకు మీరు ముఖ్యమంత్రిని చేస్తే పశ్చిమ గోదావరిని ఆదుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు అందరం కలిసి నేను అడుగుతాను, ఏ సమస్యల మీద ఏం మాట్లాడాలని అప్పుడు ప్రూవ్ చేయమని చెప్పండి. అందుకని ఇలా కూర్చోబెట్టి ముఖ్యమంత్రి అయితే తప్ప ఇది చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాను. మీరు అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు ధైర్యం లేక, చంద్రబాబు గారిని ఎదుర్కొనే శక్తి లేక, దమ్ము లేక, ధైర్యం లేక, ఎదుర్కోండి. నేను గనక మీ స్థానంలో కానీ ఉండుంటే ఈ రోజున ప్రభుత్వాన్ని ఒక ఊపు ఊపేసేవాడిని. మీరేం చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడు అంటే ఉన్న శక్తి మీకేం తెలుసు? మీరు ప్రజాస్వామ్య వ్యవస్థని మీరు వాడుకోవట్లేదు. దాని మీద నేను మాట్లాడుతూ ఉంటే, నా జీవితం మీద మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం ఏది దాయుడు వాడు. చాలా మంది జీవితాలు అనేక కనిపించని పేజీలు ఉంటాయి, నా జీవితంలో పొద్దున్న లేసేపు బయటకు వచ్చినాక అన్ని తెరిచిన పుస్తకమే, నాకేం దాపరికాలు లేవు. మంచో చెడో పవన్ కళ్యాణ్ ఇదే, మీరు తిట్టండి, మెచ్చుకోండి, ఏదైనా చేయండి, కానీ నేనైతే ఇదే రెండు చేతులు పెట్టి ఇదే ఉంటాను. అంతమించి నా దగ్గర సీక్రెట్లు లేవు, ఏమీ ఉండవు.
నేను ఒకటే కోరుకుంటాను, నేను కోరుకుంటది ఎందుకంటే చాలా చిన్న వయసులో ఇలా బెదిరించే పరిస్థితికి ఉండకూడదని చెప్పి నా జీవితాన్ని చాలా ఓపెన్గా చేశాను.